ఈరోజు నా ఎదుట సైన్యములకు అధిపతియగు యెహోవా ఖడ్గము దూసి ఉన్నాడు. కనుక ఆయనకు భయపడి నేను పక్కకు తొలుగుతున్నానని ఆ గాడిద మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు. అప్పుడు బిలాము కన్నులు తెరవగానే బిలాము సాగిలా పడ్డాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను అంధకారములో ఉన్నానయ్యా, చెడు పనులు చేయటానికి నేను ఆటగాయితనముగా తీసుకున్నానయ్యా, భక్తిహీనుల సావాసాన్ని నేను కోరుకుని వారితో వెళుతున్నానయ్యా, కనుక ఇప్పుడైనా వెనక్క తిరగమని దేవుడు తనకు గాడిదతో మాట్లాడిన వారికి స్వరము మా స్వరమిపి ఇచ్చిన విలాము వెనక్కి తిరగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి వారు చాలామంది ఉన్నారు. కనుకనే మనస్సాక్షి చనిపోయిన వారు, మనస్సాక్షిలో కోల్పోయిన వారు, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు ఏమన్నారు చెప్పండి, హఠాత్తుగా శిక్షకు లోనవుతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథములో 19వ అధ్యాయము 7వ వచనములో ఆయన ఏమంటున్నాడు చూడండి, నా మీద బలత్కారము జరుగుచున్నదని, నా మీద బలత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు, నా మొర అంగీకరింపబడటం లేదు. సహాయము నిమిత్తము నేను మొరపెట్టుచున్నాను కానీ న్యాయము దొరకటం లేదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గములను కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటిగా చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేయిస్తున్నాడు. తల మీద నుండి నా కిరీటము తీసివేసి ఉన్నాడు. దేవునికి మొరపెడుతున్నానయ్యా, నా మీద భక్తిహీనులు బలత్కారము జరుగుతున్నదయ్యా, నేను మొరపెడుతున్నాను కానీ నీవు నా మొరను వింటలేదయ్యా, కనుక నాకు సహాయము చేయయా అని చెప్పి యోబు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నేను దాటలేకుండా నా మార్గాలన్నిటినీ కూడా కంచివేయబడి ఉన్నాయ్యా, నా త్రోవలలో చీకటి చేయబడి ఉన్నదయ్యా, ఆయన నా ఘనతను కొట్టివేస్తున్నాడు, నా తల మీద నున్న కిరీటాన్ని ఆయన తీసివేసి ఉన్నాడు. కనుక చూడండి, 5వ వచనం చూడండి, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలలో ప్రకాశింపకపోవును, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి యొద్దనున్న దీపం ఎలా ఉంటుంది చెప్పండి, ఆరిపోవుతున్నది. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలల్లో ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమాయను, వారి యొద్దనున్న దీపము ఆరిపోవుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో వారి విషయాలలో ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు, భక్తిహీనులను హెచ్చరిక చేస్తున్నాడు తన ప్రవక్తల ద్వారా, స్వప్నముల ద్వారా. సౌలుని ఎంతగానో హెచ్చరించాడు, కానీ సౌలు ఏం చేశాడు చెప్పండి, అన్ని విషయాలలో అక్కడ ప్రతి ఒక్క మాటను మరి వినకుండా దేవుని ప్రవక్తలను చంపించాడు, ప్రవక్తల యాజకులను చంపివేశాడు. ఎందుకంటే యాజకులు ఒకప్పుడు అతనికి దీవెనిచ్చారు, ఆయన వారిని ఎంతగానో ఆ దేశాన్ని మరి పరిపాలిస్తున్నప్పుడు యాజకులు ఎంతగానో అతనికి సహాయం చేశారు. అలాంటి యాజకులని సౌలు ఏం చేశారు చెప్పండి, హృదయము చీడిన తర్వాత వారిని మీద పగబెట్టి వారి కుటుంబాలను మరి 70 మందిని చంపివేశాడు. అలాగున చెయ్యరాని కార్యాలు చేస్తూ లాస్ట్కు దేవుని చేత అభిషేకింపబడిన దావీదును తన అల్లుడైన కూడా వదలకుండా తన కుమారుణ్ణి కూడా చంపేయాలని ఆలోచన చేశాడు. అంటే తన మనస్సాక్షి ఎంత
కూలిపోయాడు. దేవుని సోద్రము అలా కనుక దేవుడు అప్పుడే అన్నాడు. అక్కడ ఏమన్నాడు చెప్పండి, సౌలు తన యొద్దనున్న ఆత్మను తీసివేస్తున్నాను, అతడు మనస్సాక్షి కూలిపోతాడు. అతని మీదకి ఏమొచ్చింది చెప్పండి, దురాత్మ వచ్చింది. ఇక దేవుని ఆత్మ అతని మీద పని చేయదు. అక్కడ చెడిపోయిన వారిని దేవుడు ఏమన్నాడు చెప్పండి, వారిని సాతానుకు నేను అప్పగించి ఉన్నాను. దేవుడే చెప్పాడు, వారు చెడి ఉన్నారు, ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు, వారిని నేను సాతానుకి వారిని నేను అప్పగించాను. ఇక సాతానుకి అప్పగిస్తే ఏం చేస్తారు చెప్పండి, చెయ్యరాని కార్యములే చేస్తారు వారు. కనుక దేవుడే వారిని సాతానుకి అప్పగించినప్పుడు వారు చేసే ప్రతి ఒక్క పనిలో అక్కడ నీతిమంతులకు అనేక శ్రమలు కలుగుతుంటాయి. వాటన్నిటి విషయాలలో దేవుడు ఒకరోజు ఆ తీర్పుకు వారిని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా నిర్గమకాండం 9:34 అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, 34 నిర్గమకాండము. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోయిన తరువాత అతడును అతని సేనలో ఇంకా వారు పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లుగా ఫరో హృదయము ఏమైంది చెప్పండి, అక్కడ కఠినమాయను. దేవుని కార్యము జరిగే అంత వరకు వారు ఎలా ఉన్నారు చెప్పండి, మంచి హృదయముతో ఉంటున్నారు. అయ్యా ఈ శ్రమ పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ చీకట పోవాలి, ఈ కప్పల పోవాలి, ఈ నీళ్లు మరలా మంచి నీళ్లుగా మారాలి అని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పండి, మోషేని పిలిచి, అయ్యా మేము మారుతున్నామయ్యా, మాకు బుద్ధి వచ్చిందయ్యా, మరలా మేము తాగటానికి నీళ్ళు ఇవ్వయ్యా, ఈ చీకట పోవాలి, ఈ పేళ్ళు పోవాలి, ఈ కప్పలు పోవాలి, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి బాధ కలిగినప్పుడల్లా మంచి హృదయముతో వారు ఏం చేశారు చెప్పండి, మోషే దేవుణ్ణి ప్రార్థన చేశారు. ఆ బాధ పోగానే మరలా ఏం చేశారు చెప్పండి, వారు అక్కడ ఏమన్నారు చెప్పండి, ఆ బాధ పోగానే అయితే పరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేనలో ఇంకా వారు పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రము. అలా వారి హృదయాన్ని ఇంకేం చేస్తున్నారు చెప్పండి, మారు మనస్సు పొందవలసిన వారు. వారి హృదయము కఠినమైపోతుంది. దేవుడే అన్నాడు, మోషే వారి హృదయం కఠినమైపోద్దాయా. కనుక ఈ కార్యము చూశారు, తర్వాత నేను ప్రార్థన చేసావు, క్షమించేశావు, మరలా ఇంకొక సమయము వారు కఠినంగానే ఉంటారాయా అని దేవుడు చెప్పినట్టుగానే అక్కడ అన్ని విషయాలలో పరో హృదయము, పరో సేనల హృదయము అంతకంతకు ఏమైంది చెప్పండి, చనిపోయే అంత వరకు వారి హృదయము కఠినముగానే ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 2 రాజులు 22:19 ఓషే అని ఒక రాజు ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, సెలవు ఇచ్చుచున్నది ఏమనగా, ఈ స్థలము పాడగునని దాని కాపురస్తులు దూషణ ఆస్పదలగుదురని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా
సన్నిధిని యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి దీనత్వమును నీవు వహించి నీ బట్టలు చింపుకొని బట్టలు చింపుకొని నా సన్నిధిని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నీవు చేసే ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును నీ పితరుల యొద్దకు నేను చేరుస్తాను నీ మీదకి ఇక కీడు రానే రాదు ఎవరు చెప్పండి హోషేయా ఒక రాజుకి ఒక దేవుని యొక్క వర్తమానం అతని యొద్దకు వచ్చింది 13వ వాక్యాన్ని చూడండి అక్కడ దేవుని వర్తమానం అతని యొద్దకు రాగానే చూడండి 13వ వచనం మీరు పోయి దొరికిన ఈ గ్రంథము మాటలకు వచ్చి గ్రంథపు మాటలను గురించి నా విషయములోను జనముల విషయములోను యోధావారందరి విషయములోను యోధావారి అందరి విషయములలోను యెహోవా యొద్ద విచారణ చేయండి యెహోవా యొద్ద విచారణ చేయండి మన పితరులు తమ విషయములో రాయబడిన దానిని బట్టి చేయక ఈ గ్రంథపు మాటలను ఈ గ్రంథములో ఉన్న మాటలను వినని వారి అయితిరి కనుక యెహోవా కోపము మన మీదకి ఎంత అధికముగా మండుచున్నది అధికముగా వస్తుంది దేవుని ప్రజలు దేవుని ధర్మశాస్త్రపు మాటలు వారు వింటలేదు కనుక ప్రజలకి ఈ మాటను దేవుడు ఆ గ్రంథాన్ని ప్రజల సమక్షంలోనికి వెళ్ళి తెలియచేయండి రాజు వినగానే బట్టలు చింపుకుని దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు అయా నా ప్రజలను కాపాడు నా రాజ్యాన్ని కాపాడయ్యా నేను వారి పక్షాన ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీ ధర్మశాస్త్రాన్ని వారి మధ్యలో చదివి వారికి తెలియజేస్తానయ్యా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన విన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పుడు దేవుడు అంటున్నాడు అయ్యా నీవు ప్రార్థన చేసావు నీ బట్టలు చింపుకున్నావు నీ హృదయాన్ని పగలగొట్టుకున్నావు కనుక కన్నీటితో నా సన్నిధిలో నీవు విలపించావు నీ ప్రార్థన నేను విన్నా ఆ కీడు ఈ పట్టణం మీదకి రాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా తప్పకుండా ఈ పట్టణాన్ని నేను కాపాడతా ప్రజలందరికీ ఈ వర్తమానం తెలియచే ప్రజల మాట వినక దేవుని కోపానికి మనము గురి అయిపోయాం ఇప్పుడైనా అందరూ మారు మనసు పొందమని నా పక్షముగా యాజకులారా వెళ్ళి ఈ వర్తమానము ప్రజలలో తెలియచేయండి అని చెప్పినప్పుడు ఆ మాటలు ప్రజలందరికీ తెలియచేసినప్పుడు ప్రజలందరూ కూడా విని రాజే తమ వస్త్రాలు తింపుకుని కన్నీటితో ప్రార్థన చేశాడంటే మనము కూడా చేయాలని దానిలో అంగీకరించిన వారందరూ కూడా ప్రార్థన చేశారు దేవుని స్తోత్రము అలాగే ఆ రాజ్యము కీడు రాకుండా శత్రువుకు చేతిలో పడకుండా శత్రువు వచ్చి ఆ రాజుని ఆ ప్రజలను చంపకుండా దేవుడు ఆ ప్రార్థన విని వారికి సహాయము చేశాడు దేవుని స్తోత్రము అలాగే అలాగున సౌలును కూడా కాపాడాలని దేవుడు వర్తమానము పంపగా సమూయేలు మాట వినలేదు వినకుండా ఏం చేశాడు చెప్పండి ఎన్నిసార్లు చెప్పినా నేను ప్రార్థన చేయట్లేదా బలులు అర్పిస్తలేదా కనుక నీవేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రవక్తల మీదనే తిరుగుబాటు చేశాడు అలాగనే దేవుని మాటకు లోబడలేదు కనుక దేవుడు తనకు శత్రువులు అతని మీదకి వచ్చినప్పుడు కన్నీటితో విలపించాడు ఏ సమాధానం రానే రాలేదు దేవుని స్తోత్రము హల్లెలూయా తన కత్తి మీద తానే మరణశిక్ష విధించుకుని చనిపోయాడు యెహోవా భక్తుల మరణము దేవునికి ఎంతో ఇష్టమైనది మనం బలవంతాన చనిపోవటం కాదండి దేవుడు మనల్ని తీసుకువెళ్ళినప్పుడే మనం వెళ్ళాలి ఎన్ని శ్రమలు పడాలో పడాలి అలా ఎన్ని నిందలు పడాలో పడాలి అలాగనే మరి ఎంత ఐశ్వర్యం మనకి ఇస్తాడో అనుభవించాలి అలాగనే ఏ వ్యాధి కలిగినా ఆ వ్యాధిలో దేవుణ్ణి నువ్వు
మహిమ పరచాలి. అది దేవుడు తన ప్రియులు, దేవుడు ఏమన్నారు చెప్పండి, తన యొక్క భక్తులు మరణము యెహోవాకు ఎంతో ఇష్టమైనది. కనుక అతను ఏం చేశాడు చెప్పండి, సౌలు తనంతట తానే అభిషేకింపబడిన రాజు తానంతట తానే మరణశిక్ష విధించుకుని చనిపోయాడు. దేవుని స్తోత్రము, అలా అది దేవునికి ఇష్టమైన మరణము కాదు. దేవునికి మరపెట్టలేకపోయాడు. దేవుని సన్నిధిలో ఆ మరణాపాయ పరిస్థితిలో దేవునికి మొరపెడితే తప్పకుండా అతను బతికేవాడు. అలాగని మరి పరోకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన సైన్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. వారి హృదయము, ఆయన సేనల హృదయము అంతకంతకు ఏమైంది చెప్పండి, కఠినమైంది, కఠినపరుచుకున్నారంట. దేవుని కార్యాలు చూసి కఠినపరుచుకున్నారు. భయంకరమైన మరణ శిక్షకు వారు పాత్రులయ్యారు. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో నీతో మాట్లాడుతున్నప్పుడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. నేను ప్రార్థన చేసేవాడిగా ఉన్నాను. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషముతో ఉన్నాను. నీ గురించి నువ్వు చెప్పొద్దు, నీ పక్కన వాళ్ళు చెప్పాలి నీ సాక్ష్యం. నీ గురించి నీవు నా దగ్గర చెప్పవద్దు. నీ నడకలు, నీ ప్రవర్తన నీ పక్కన వాళ్ళు నాతో చెబితే నేను బహుగా సంతోషిస్తాను. దేవుని స్తోత్రము, అలాగే నీ ఆత్మ వర్ధిల్లాలని, నీవు బహుగా దేవుని సన్నిధిలో ఇంకా ఫలించాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని ఒక దైవ సేవకుడు దేవుడు సముఖములో, తిమోతి నా కుమారుడా, ఇదిగో మంచి మనస్సాక్షి కలిగిన వాడు మంచి పోరాటం పోరాడాలని దేవుని ఆజ్ఞను నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకండి, నీ మధ్యలో మనస్సాక్షి ఎలాంటి వారు చెప్పండి, ఓడబద్దలైన వారి వలె చెడిన వారు మీలో కొంతమంది ఉన్నారు. కనుక వారి మధ్యలో నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చరిక చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో నడిచారు. ఈరోజు ఆత్మీయ యాత్రలో ప్రయాణములో మనము ఉన్నాం. ఈ ప్రయాణం నీ ఆత్మీయత యాత్రలో ఏ యొక్క బలహీనతతో ఉంటే నీ వెనక్కి వెళ్ళిపోతావు. ఇశ్రాయేలీయులు అరణ్యములో వారేమయ్యారు చెప్పండి, బలహీనమైన తలంపులలో ఆ యాత్రలో అనేక మంది మరణించారు. ముందుకెళ్ళిన వారు లేరు. ఇది ఆత్మీయ యాత్ర. ఈ యాత్రలో మనం అందరము కూడా మంచి మనస్సాక్షితో ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. దేవుని స్తోత్రము, అలా. కనుక మంచి మనస్సాక్షి కలిగి నా పిల్లలు సత్యమును అనుసరించేవారిగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నా. దేవుని స్తోత్రము, హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ యొక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో చిన్నసార్లు మీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను.
అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాట్లాడి మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి నిమ్ము ఉందిగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మె బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఎంఐకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవునికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్పినాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసే ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేసాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసిన మేము 60% చెప్పలేమమ్మా 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తిగా పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే. వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది, మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా నీకు, మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగే మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటు కూడా లేదు అయ్యా, రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా. దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా స్థలం రాకపోయినా పర్లా రేషన్ కార్డు అన్నా వచ్చేలాగా చేయ్యా, నేను ఎన్ని చోట్లు తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం. నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటివరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా
ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయిన స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగిన అంటే ఈ గొప్ప గారిని దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50,000 పెట్టి మేము స్టార్ట్ చేసాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అదే కాకుండా మా ఆయన 1 సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళాను అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఆయన మళ్ళీ రావాలి, నేను నా భర్త పిల్లలు ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన కాకపోతే